ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Hi friends, if the tangent at a point on the curve x power 2 by 3 plus y power 2 by 3 is equal to a power 2 by 3, intersect the coordinate axis in A and B, then show that the length of the tangent AB is constant. So, total game on to nante, ipudu oka point, idi curve undi, curve meeda oka tangent undanta at a point lo, adi intersect the coordinate axis ante, idi x, y kada, itla intersect chestunnaru, deenni coordinate axis anantam. మనకు ఇది ఏ అన్నారు, ఇది పి అన్నారు, ఏబి ఇది లెంత్ కనుక్కోమని చెప్తున్నాడు బేసిక్గా ఈ పాయింట్లో. సో నేను ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తానంటే దాడి ఎలా తీసుకోకుండా పారామెట్రిక్ ఫామ్లో తీసుకొని సాల్వ్ చేస్తాను. ఇప్పుడు సింపుల్గా మనకు అర్థమవుతుంది. సో దీని ప్రకారంగా పారామెట్రిక్ ఫామ్ ఏమవుతుంది, నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా తీసుకుంటా, అప్పుడు క్యూబ్ క్యూబ్ క్యాన్సిల్ ఏ కాస్ క్యూబ్ థీటా వస్తుంది, ఇడ కూడా సేమ్. వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ థీటా, అట్లా రెండు క్యాన్సిల్ అయితే ఏ కాన్స్టెంట్ వస్తుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ థీటా 1, అట్లా తీసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తానంటే పారామెట్రిక్ పాయింట్స్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటానంటే ఏ కాస్ క్యూబ్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ థీటా. ఎందుకు తీసుకుంటానంటే రెండు పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఏ పవర్ 2/3 వస్తుంది, ఇక్కడ కూడా ఏ పవర్ 2/3. దానికోసం ఇలా దానికోసం నేను తీసుకున్నాను, సబ్స్టిట్యూట్ చేయమంటే చూపిస్తాను ఒకసారి. సో ఈ రెండు ఇక్కడ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఏ కాస్ క్యూబ్ థీటా హోల్ పవర్ 2/3 ప్లస్ పి సైన్ క్యూబ్ థీటా హోల్ పవర్ 2/3 ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ 2/3. ఇక్కడ ఏ పవర్ 2/3, ఇక్కడ ఏ పవర్ 2/3 రెండు కామన్. సో ఏ పవర్ 2/3 కామన్, క్యూబ్ క్యూబ్ క్యాన్సిల్, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ పవర్ 2/3 కదా, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. మనకి ఇది తీసుకుంటాం, అదే వచ్చేసింది. సో డన్, ఇది ఎందుకంటే ఇట్లా తీసుకున్న పారామెట్రిక్ పాయింట్స్. నౌ స్లోప్ కనుక్కోవాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ టీటా. సో దీన్ని ఏం చేస్తున్నా, డిఫరెన్షియేటింగ్ డిఎక్స్ బై డి టీటా విత్ రెస్పెక్ట్ టు టీటా, ఏ ఇంటూ డి బై డిటా ఆఫ్ కాస్ క్యూబ్ టీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ క్యూబ్ టీటా, దీని కూడా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీటా, ఏ ఇంటూ డి బై డి టీటా ఆఫ్ సైన్ క్యూబ్ టీటా. ఫస్ట్ ఇది ఎట్లా వస్తుంది, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ రాస్తున్న డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఫస్ట్ ఫార్ములా అది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇంటూ 3 కాస్ స్క్వేర్ టీటా ఇంటూ చైన్ రూల్ డివైడ్ ఎక్స్ ఆఫ్ కాస్ టీటా అంటే ఏంది, మైనస్ సైన్ టీటా. దీనికి ఏమొస్తుంది, సిమిలర్గా ఫస్ట్ 3a సైన్ స్క్వేర్ టీటా, నెక్స్ట్ సైన్ టీటా అది కాస్ టీటా. మనకి రెండు వచ్చినాయి, మనకు కావాల్సింది డివై బై డిఎక్స్, అంటే డివై బై డి టీటా బై డిఎక్స్ బై డి టీటా. సో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా, 3a సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ టీటా బై 3a కాస్ స్క్వేర్ టీటా ఇంటూ మైనస్ సైన్ టీటా. 3 క్యాన్సిల్, ఏఏ క్యాన్సిల్, కాస్ టీటా కాస్ స్క్వేర్ కాన్ సైన్ టీటా. సో ఏమొచ్చింది, మైనస్ సైన్ బై కాస్ టాన్ టీటా. స్లోప్ ఇది వచ్చింది మనకు. నౌ ఏం చేసాం, ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఎప్పుడు కనుక్కుంటాం, వై మైనస్ వై వన్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్. ఇది టాంజెంట్, ఇది వాడు కావాల్సిన ఏబి ఇది. సో పాయింట్ ఏంటి, పారామెట్రిక్ పాయింట్ ఇస్తున్నాం కదా. సో అవే వై మైనస్ వై వన్ అంటే ఏ సైన్ క్యూబ్ టీటా ఇంటూ ఎం ఇంటూ ఎం అంటే మైనస్ టాన్ టీటా ఇంటూ ఎక్స్ మైనస్ వాట్ ఎక్స్ వన్ అంటే ఏంది, ఏ ఇంటూ కాస్ క్యూబ్ టీటా. సో మొత్తం మల్టిప్లై చేసాం, వై మైనస్ ఏ సైన్ క్యూబ్ టీటా మైనస్ ఎక్స్ టాన్ టీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ కాస్ క్యూబ్ టీటా ఇంటూ టాన్ టీటా అంటే ఏంది, సైన్ టీటా బై కాస్ టీటా కదా. సో అట్లాగా మొత్తం మల్టిప్లై చేస్తున్నాం, టాన్ టీటా అంటే ఏంది, సైన్ టీటా బై కాస్ టీటా. మొత్తం కాస్ టీటా ఉంటుంది, కాస్ ఇక్కడ పంపించేస్తున్నాం, వై కాస్ టీటా మైనస్ ఏ సైన్ క్యూబ్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇక్కడ ఏముంటుంది, మైనస్ ఎక్స్ బై సైన్ టీటా ప్లస్ ఏ కాస్ క్యూబ్ టీటా ఇంటూ సైన్ టీటా. అర్థమైంది కదా, టాన్ టీటా అనే సైన్ టీటా బై కాస్ టీటా.
cos theta cos theta రెండు సేమ్ ఇక్కడ వంపి చేసినా మల్టిప్లై చేసి వచ్చేసింది నౌ ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ రాస్తున్నా x sin theta plus y cos theta is equal to ఇక్కడ రాసేస్తుంటే ఏమొస్తుంది a into ఏం కామన్ తీయొచ్చు ఇక్కడ cos cube theta sin theta ఇక్కడ sin cube theta sin cube theta into cos theta సో నేను ఏం చేస్తాను అంటే sin theta cos theta కామన్ తీస్తా ఇప్పుడు ఏముంటుంది cos square theta plus ఇక్కడ వచ్చేస్తుంది కదా sin square theta సో sin square theta plus cos square theta 1 మనకు తెలుసు సో a into sin theta cos theta by x sin theta plus y cos theta ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫార్ములా రాస్తే ఇంటర్సెప్ట్ ఫార్ములా రాయాలంటే ఇక్కడ వాల్యూ 1 ఉండాలి సో డివైడ్ బై a sin theta cos theta ఇంటర్సెప్ట్ ఫార్ములా రాయాలంటే అదే కదా మనం చేయాల్సింది సో డివైడ్ బై a sin theta cos theta a sin theta cos theta ఏ సైన్ టీటా కాస్ టీటా ఇంటర్సెప్ట్ ఫార్మ్ అక్కడ ఆయనకి ఇది 1 రావాలి మనకు కాస్ టీటా క్యాన్సిల్ సైన్ టీటా క్యాన్సిల్ ఎక్స్ బై ఏ కాస్ టీటా ప్లస్ వై బై ఏ సైన్ టీటా ఇస్ ఈక్వల్ టు 1 ఇంటర్సెప్ట్ ఫార్మ్ కంపేరింగ్ విత్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇస్ ఈక్వల్ టు 1 ఇంటర్సెప్ట్ ఫార్మ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది ఇది ఏ పాయింట్ ఇది బి పాయింట్ ఇది సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏ అండ్ బి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ టీటా వాళ్ళు లెంత్ ఆఫ్ ఏబి కనుక్కోమని చెప్పండి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అంటే రూట్ ఆఫ్ ఈ రెండింటికి చేస్తే ఆన్సర్ వస్తుంది ఇక్కడనేమో ఏ కాస్ టీటా కామా జీరో ఇక్కడనేమో జీరో కామా ఏ సైన్ టీటా డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండర్ రూట్ ఏ టూ మైనస్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అది చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇప్పుడు ఎక్స్ వన్ వై వన్ ఒక పాయింట్ అనుకోండి ఎక్స్ టూ వై టూ ఇంకో పాయింట్ అనుకోండి డిస్టెన్స్ బిట్వీన్ ఏమైందంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి ఏబి లెంత్ ఎంత అంటే అండర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏ కాస్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ ఏ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఈ రెండింటిలోకి వెళ్ళి ఏ స్క్వేర్ కామన్ తీసే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటాస్ విచ్ ఈస్ నథింగ్ బట్ వై అండర్ రూట్ ఏ స్క్వేర్ ఉంటుంది అంతే కదా ఏ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సో లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ విచ్ ఈస్ కాన్స్టెంట్ అంతే కదా వాడు అడిగింది ఇది వాడు ప్రూవ్ చేయమని చెప్పిండి హెన్స్ ప్రూవ్ సో ఇలా ప్రూవ్ చేయాలి ఫస్ట్ దీన్ని పారామెట్రిక్ ఫార్మ్స్లో రాసుకోవాలి పారామెట్రిక్ ఫామ్ ఎందుకు ఇలా రాసుకున్నట్టు ప్రూవ్ చేసినా కదా ఎందుకు రాసుకున్నాను తర్వాత స్లోప్ కనుక్కోవాలి టాంజెంట్ కనుక్కున్నా వై మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఆ టాంజెంట్ ఇంటర్సెప్ట్ ఫార్మ్లో తెచ్చుకున్నాం ఇంటర్సెప్ట్ ఫార్మ్లో కంపేర్ చేసిన ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 టూ పాయింట్స్ వచ్చినాయి దీని లెంత్ కనుక్కోమని చెప్పిండు కాన్స్టెంట్ ఉందామని చెప్పిండు సో ఇట్లా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ